ఒక్క నిమిషం సార్, అన్నింటికి మీరే చెప్పారు అంటే ఎట్లా? ఒక్క నిమిషం, ఒక్క నిమిషం కాదు, ఒక్క నిమిషం ప్లీజ్ 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 కాదు కాదు, దయచేసి దయచేసి అన్నిటికీ చెప్పవసర ప్రజల్లో చర్చ కూడా జరగాలి కదండి సార్. చర్చ అనేది పాజిటివ్ ఉండాలి. పాజిటివ్ గానే కార్యక్రమం పెడతారు. పాజిటివ్ బురద బురద నా దగ్గర లేదు, పాజిటివ్ గానే తీసుకెళ్తున్నా. కాదు కాదు కాదు, మూడు మూడు రాజధానులు అంటే మేము ఏమన్నా ఒప్పుకున్నావా? మేము క్లియర్ గా చెప్పాము. మా రాష్ట్ర అధ్యక్షులు గాని మొదటి నుంచి కూడా మా స్టాండ్ తీసుకున్నాం, మేము ఒకే రాజధాని ఉండాలన్నాం. ఇంక ఎక్కడైనా సపోర్ట్ చేసింది మేము? మీరు మూడు రాజధానులు అంటే కాదండి, మూడు రాజధానులు అంటే ఒక మాట ఒక అన్న అన్న ఒక్క నిమిషం, మూడు రాజధానులు అంటే మీరు ఒప్పుకోలేదండి. కానీ 2,500 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం రుణం ఇస్తే కట్టిన సెక్రటేరియట్ ని తాకట్టు పెడతంటే సినిమా చూస్తూ కూర్చున్నారు. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, దేనికైనా ఒక రాష్ట్ర ప్రభుత్వానికి ఒక ప్రజలు ఎన్నుకున్నప్పుడు దానికి రెస్పెక్ట్ ఉండదు. ఎప్పుడు తెలిసింది? ముందుగా తెలిస్తే వాళ్ళు ఏం చేసి ఏదో పోలేదు, తెలిసిన తర్వాత ఆటోమేటిక్ పనిష్మెంట్ ఉంటుంది దానికి. యా ఒక్క నిమిషం, ఒక్క నిమిషం ప్రసాద్ గారు, ఎలా చూడాలి? నాగభూషణం గారు, మీరు చెప్పిన దానికి ఒక్క పాయింట్ చెప్తాను. ఇప్పుడు రాష్ట్ర ఫెడరల్ స్ట్రక్చర్ అనే పేరుతో జగన్మోహన్ అరాచకాలను మేము ప్రశ్నించలేదు అంటున్నారు. మరి మిగతా రాష్ట్రాల్లో మమతా బెనర్జీని ఎందుకు పరిగెట్టించారు? స్టాలిన్ ఎందుకు పరిగెట్టించారు? అప్పుడు కనపడలేదు ఫెడరల్ స్ట్రక్చరు. మనం మాట్లాడడానికి కూడా ఒక పద్ధతి ఉండాలి. జగన్మోహన్ రెడ్డి అరాచకాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు కళ్ళారా చూస్తున్నారు, బీజేపీ కళ్ళతో చూడండి చూస్తున్నారు. మేము ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా చూడండి, ఎందుకంటే ఇదే మోడీ గారి అభివృద్ధి కాలంలో 2014కి ఆయన నినాదం పనిచేసినప్పుడు 2024కి మళ్ళీ అదే అభివృద్ధి నినాదం. అంటే ఈ 10 సంవత్సరాల్లో భారతీయ జనతా పార్టీ కంట్రిబ్యూషన్ ఎంతవరకు ఉంది? 2018 వరకు కలిసి ఉన్నప్పుడు చంద్రబాబుతో మీరు ఎలా ఉన్నారు? 4 సంవత్సరాలు కళ్ళు మూసుకున్నప్పుడు జగన్మోహన్ పరిపాలనలో మీరు ఎలా ఉన్నారని ప్రజలు అంచనా వేసుకోరా? మీరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లు అన్నారు. నిన్న కాక మొన్న ఎయిర్పోర్ట్ డైరెక్టర్ ప్రెస్ మీట్ పెట్టి చెప్పాడు విజయవాడ ఎవడు విమాన సంస్థలు రావట్లేదని. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన విధ్వంసానికి ఇంటర్నేషనల్ సంస్థలు చివరికి వేబిలిటీ గ్యాప్ ఫండ్ అని కడతామంటే కూడా నడపడం విమానాలు తెలుగుదేశం ప్రభుత్వం దానికి ఇంటర్నేషనల్ అయినా కూడా రైట్. ఎనీవే, అభివృద్ధి అనే ప్రస్తావన వచ్చినప్పుడు శ్రీనివాసరావు గారు